హాయ్ నమస్తే వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ ప్రసాద్ పిచ్చా పార్టీ మనలో ప్రతి ఒక్కళ్ళం నటులమే మనం సినిమా స్టార్స్ కాకపోవచ్చు లేదా స్టేజ్ మీద డ్రామాలు ఆడకపోవచ్చు కానీ నిజ జీవితంలో నటిస్తుంటాం అనే విషయం పక్కన పెడితే మన స్కూలు రోజుల్లో కాలేజీ రోజుల్లో మనకు చేతనైన యాక్టింగ్ ఏదో చేసేయాలని తెగ తాపత్రయ పడిపోయి ఉంటాం అవి ఏకపాత్రాభినయాలు కావచ్చు లేదా కొన్ని నాటికలు కావచ్చు అలాంటి ఒక యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను నేను ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెంలోని శ్రీమతి ఈలి వరలక్ష్మి మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా తెలుగు మాస్టర్ కృష్ణమోహన్ గారు నన్ను నా ఫ్రెండ్స్ ని ఒక నాటకం వేయమన్నారు అప్పటికే నేను కొంచెం కథలు అలాంటివి రాయడానికి ప్రయత్నిస్తుండటంతో నాకు నచ్చిన నాటకం నన్నే సెలెక్ట్ చేసుకోమని మా మాస్టర్ నాకు పనప్ చెప్పారు నేను మా స్కూల్ లైబ్రరీలో ఉన్న నాటకాలు నాటికలు మళ్లీ రెండు రోజులు అన్ని మరొకసారి చదివాను ఏ నాటకం వేయాలి ఏ నాటకం వెయ్యాల ఉబలాటపడి ఉబలాటపడి చివరికి ప్రతి డైలాగు ఒక ఉండేలాగా అందరూ విరగబడి నవ్వుకునే ఒక నాటకాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఆ నాటకం పేరు పిచ్చోళ్ల రాజ్యం ఆ నాటకం రాసిన వ్యక్తి కర్పూరపు ఆంజనేయులు గారు ఈ కర్పూరపు ఆంజనేయులు గారు ఎవరని మీరు అడిగితే మీకు నేను చెప్పే సమాధానం ఏంటంటే ఆయన జానపద బ్రహ్మ విట్లాచారి గారి సినిమాలు చాలా వాటికి ఆయన రచయితగా పనిచేశారు అంటే అప్పటి తరం ఎన్టీఆర్ కాంతారావు గారి సినిమాలకే కాకుండా జగన్మోహిని ఈ సినిమానికి రచన చేసింది కర్పూరపు ఆంజనేయులు గారి అలాంటి రచయిత రాసిన ఒక నాటకాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుని అందులో ఐదుగురు పిచ్చోళ్ళు ఉంటారు ఐదుగురు శ్మశానంలో ఒక ప్రభుత్వం ఫామ్ చేసుకుంటారు నేను పిచ్చిమహారాజుని నా ఫ్రెండ్ పివిఎల్ నరసింహారావు అని ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తుంటాడు తనేమో నా పిఏ సో నేనేం చేశానంటే ఒక చిరిగిపోయిన పైన ఫ్యాంటు చొక్కా వేసుకుని రూపాయి పావల అప్పుడేదో ఒక పౌడర్ ఉండేది పేరు గుర్తులేదు రూపానో ఇంకోటో గుర్తులేదు ఆ ఫౌడర్ మొహాన్ని కొట్టుకుని జుట్టంతా చింపిరి చింపిరి చేసుకుని కొబ్బరి రాసుకుని నేను పిచ్చి మహారాజుగా రెడీ అయిపోయాను మా పివిఎల్ నరసింహారేమో ఒక గోచి పెట్టుకుని ఒక పంచి కట్టుకుని ఒక పంగనామాలు పెట్టుకుని చిన్న పలక పిలక పెట్టుకుని నా పిఏకి తన తయారైపోయాడు తయారైపాడు మేమందరం ఐదుగురు స్మశానంలో కూర్చుని ఈ కొత్త కొత్తగా ఎలాంటి రాజ్యం ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎటువంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అనేది చాలా ఫన్నీగా సెటైరికల్ గా ఉంటుంది మాకు సెటైర్స్ అనేవి అప్పుడు అర్థం కాని వయసు ఎందుకంటే టెన్త్ క్లాస్ కాబట్టి సో నా నాటకం చూడడానికి మా ఇంట్లో వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు మొత్తం మా స్కూల్ మెట్స్ తో పాటు చాలా మంది వచ్చారు తాడేపల్లిగూడెం టౌన్ హాల్ మొత్తం నిండిపోయింది నేను చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాఆర్డనరీగా డైలాగులు చెప్తున్నాను నిజంగానే చెప్తున్నాను నేను బాగా ప్రిపేర్ అయ్యి రెండు మూడు రోజుల పాటు రిహార్సల్ చేసి ఆ డైలాగులన్నీ చెప్తూ ఉన్నాను అందులో అంటే ఒక డైలాగ్ ఉంటుంది గాడిదలన్నిటిని మున్సిపల్ కమిషన్లు చేస్తాం పందులన్నిటిని హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ చేస్తాం ఇలాగా ఒక్కొక్క జంతువుని ఏమేం చేస్తే బాగుంటుంది అంటూ డైలాగ్స్ పటా చెప్తూ ఉన్నాను జనం గొల్లు మన అవుతున్నారు క్లాప్స్ పడుతున్నాయి నేను రెచ్చిపోయి ఉన్నాను సడన్ గా నేనేస్తున్న నాటకానికి తెరవేసేశారు నేను ఒక్కసారి షాక్ అయిపోయాను ఇదేంటిది నా యాక్టింగ్ ఎంత చండాలంగా ఉందా లేక నేను డైలాగ్స్ బాగా చెప్పలేదా ఏంటి మా నాటకం మధ్యలో ఆపేశారని ఇంకా ఒక పది నిమిషాలు ఉంది నాటకానికి కానీ ఏంటి ఆపేశారని మాస్టర్ హెడ్ మాస్టర్ వచ్చి మమ్మల్ని తిట్టిపోసి రెదగ్రా అన్నాడు ఇదేంటి మేమే తప్పు చేసామో నాకు అర్థం కాల తర్వాత అర్థమైంది నేను కరెక్ట్ గా డైలాగ్ చెప్పేటప్పటికి మా ఊరి మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు ఆ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇంకొందరు పెద్దవాళ్ళందరూ ఉన్నారంట సో వాళ్ళని ఉద్దేశించే నేను ఈ స్టేజ్ మీద డైలాగ్స్ పలిగా అనుకుని మా హెడ్ మాస్టర్ నన్ను తిట్టిపోసి ముందు మా తెలుగు మాస్టర్ కృష్ణమోహన్ గారికి ఆ తర్వాత ఈ నాటకం వేసిన మా పిల్లలకి ముఖ్యంగా ఈ నాటకాన్ని సెలెక్ట్ చేసుకున్న నన్ను మామూలుగా తిట్టలేదు అంటే ఒక పొలిటికల్ సెటర్ ఉన్న నాటకాన్ని మీ టెన్త్ క్లాస్ పిల్లలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు చేసుకుని ఎందుకు వేస్తారు అని ఆయన మందలింపు నిజంగా వయసులో నాకు తెలియదు అంటే అలా ఒక నాటకంలో ఒక జంతువులు ఏమేమి పోస్ట్ లో పెడితే పిచ్చోళ్ళ రాజ్యం వస్తుందని పాపం ఆయన సెటారిల్ గా రాశారు కర్పూర్ పానీ గారు నాకు తెలిసి తెలియకుండా ఆ నాటకం సెలెక్ట్ చేసుకున్నాను అలా నా మొదటి రంగస్థల ప్రదర్శన మధ్యలోనే తెరపడింది సో నేను నా నాటకాన్ని ఆపేసినందుకు నేను బాధపడలేదు కానీ మనుషులు స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నా వాళ్ళ జీవితాలకు అన్వయించుకుంటూ ఒక నిజం నాకు అప్పుడే అర్థమైంది ఆ తర్వాత నేను కాలేజీలో చేరినప్పుడు కొందరు నన్ను పిచిమారాజు అని పిలుస్తుండేవాడు కేవలం ఆ నాటకం ప్రభావం కారణంగా ఓహో నన్ను అలా గుర్తుపట్టారా అనుకునేవాడిని చివరికి చాలా చాలా ఏళ్ల తర్వాత నేను మెడ్రాస్ వెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చి జ్యోతి చిత్రలో చేసి అది మూతపడిన తర్వాత మా టీవీలో పనిచేసి తర్వాత ఒక రాణి ఛానల్ మ్యాక్ టీవీ మనోరంజన్ ఆర్ క్యా అనే దాంట్లో నేను నాన్ ఫిక్షన్ ప్రోగ్రామ్స్ హెడ్ గా పనిచేస్తుండేవాడిని అప్పుడు ఒక ఆ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఒక రైటర్స్ టీమ్ ఉండేది అంటే వచ్చిన కంటెంట్ సెలెక్ట్ చేయడం లేదా రకరకాల ప్రోగ్రామ్స్ కి కాన్సెప్ట్ రాసి రెడీ చేయడం ఆ టీమ్ లో పనిచేసిన ఇద్దరు రచయితలు ఒకరు నేటి ప్రముఖ రచయిత దర్శకులు కొరటాల శివ గారు ఆయన ఆ స్టోరీ డిపార్ట్మెంట్ లో నెల జీతానికి పనిచేస్తుండేవాళ్ళు అంటే అదే సమయంలో ఆయనవి గర్ల్ ఫ్రెండ్స్ సిక్స్టీన్స్ జోరుగా హుషారుగా ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయన పేరల్ గా రచన చేస్తుండేవాళ్ళు ఇంకొక వ్యక్తి కర్పూర ఆంజనేయులు గారు ఈయన గురించి ఎందుకు ప్రత్యేక చెప్తున్నానంటే ఆయన అప్పటికి పోలియో లాంటిది ఏదో వచ్చి నడవలేని పరిస్థితి సినిమాలు లేవు చేతిలో సంపాదన లేదు అప్పుడు ఇప్పుడు నాకు వెట్లాచార్య గారి సినిమాలు ఆయన పనిచేసిన తీరు గుర్తుకొచ్చి మా మ్యాక్ టీవీ చైర్మన్ గారికి వాళ్ళందరికీ చెప్పి కర్పూర పాంజినేయుల గారికి గౌరవప్రదంగా ఈ స్టోరీ డిపార్ట్మెంట్ లో ఒక పని కల్పించాను ఇది పెద్ద మాట కానీ అలాంటి ఒక సీనియర్ రైటర్ కి ఇలాంటి అవకాశం కల్పించినందుకు నేను ఏ నాటకం అయితే వేశానో అదే నాటక రచయితతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు నేను మనసులో చాలా తృప్తి చెందాను కానీ ఆయనకి ఎప్పుడు ఈ నాటకానుభవం ఎప్పుడు చెప్పలేదు బహుశా చెప్పే అవకాశం లేకుండా ఆయన కన్నుమూసారు ఈ రోజు ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే రచయిత అనేవాడు కవి నిరంకుశుడు అతనికి జనాన్ని ఆకట్టుకోవడం కోసం ఏమేమో చెప్తుంటాడు మాయ ప్రేమలు చెప్తాడు మాయ అనుబంధాలు చెప్తాడు ఒక్కోసారి జనాన్ని నవ్వించడానికి వ్యంగ్యంగా ఏవేవో మాట్లాడుతుంటాడు అవి ఎవరిని ఉద్దేశించి నువ్వు కాకపోవచ్చు కొన్ని ఉద్దేశపూర్వకంగా కూడా చేసి ఉండొచ్చు కానీ అవన్నీ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అందరూ అలాగా ఇలాంటి వ్యంగ్య వ్యాఖ్యానాలకి ఆ శచుతురతకి భుజాలు అవసరాలు తడుముకోవద్దని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది సమంజసం అయితే మీరు అమలు చేయండి అటువంటివి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయండి ఒకవేళ అవి కావాలని పాయింట్ అవుట్ చేస్తున్నాను మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పండి థ్యాంక్ ఆల్ మీ తోట ప్రసాద్ హాయ్ దిస్ ఈస్ ఆర్జీ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు ఛానల్ హాయ్ గాయస్ ఇస్ సుధీర్ హియర్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అబౌట్ ది ఫిల్మ్స్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు you <laughs>